అందరికి శుభోదయం. మరి ఈరోజు ఫస్ట్ ఇయర్ బిఏ బీకామ్ బిఎస్సి విద్యార్థి విద్యార్థులకు తెలుగు సిలబస్ లోని తెలుగు జనరల్ తెలుగు మీకు జనరల్ తెలుగులో ఈరోజు మనం చెప్పుకుందాం. అయితే మీకు ఆల్రెడీగా ఎగ్జామ్స్ అయినటువంటి అనంతరం మళ్ళీ ఏంటో మీకు క్లాసులో జరిగే ఆలోచన ఉంది ప్రభుత్వానికి. సో ఆ క్లాసు జరిగే లోపల మళ్ళీ మీకు సిలబస్ అనేది మళ్ళా మీకు న్యూ సిలబస్ ఇచ్చారు మీకు ఈసారి, అంతా కూడా న్యూ సిలబస్. కాబట్టి ఆ సిలబస్ అయితే నేను చెప్తాను. కనీసం మీ దగ్గర ఏమన్నా అంటే ఆ న్యూ సిలబస్ ప్రిపేర్ చేసుకున్నందుకు కూడా పాత సిలబస్లో మాత్రమే ఏమైతే మనకి మాటలు ఏమి లేవు. ఈ న్యూ సిలబస్లో మనకి మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. మనకి ఈ 5 యూనిట్లలో కూడా ఒక్కో యూనిట్ వచ్చి ఏమవుతాయి అదే చూద్దాం. అయితే మీకు ఈ సెకండ్ సెమ్లో జనరల్ తెలుగు టైటిల్ ఏంటంటే ఆధునిక తెలుగు సాహిత్యం. ఆధునిక తెలుగు సాహిత్యం టైటిల్ ఓకేనా? ఇందులో మనం చూద్దాం. ఫస్ట్ యూనిట్లో మీకు ఆధునిక కవిత్వం పరిచయం అనేది ఉంటుంది ఫస్ట్ పాఠం. అలాగే సెకండ్ పాఠం కొండవీడు కవి దువ్వూరి రామారెడ్డి గారి. తర్వాత మూడో యొక్క పాఠం మాతృ సంగీతం. ఈ మాతృ సంగీతం ఎవరంటే కవి గారు అనిశెట్టి సుబ్బారావు గారు, అనిశెట్టి సుబ్బారావు. తర్వాత నాలుగో పాఠం తాతకో నూలుపోవు, తాతకో నూలుపోవు అనే యొక్క పాఠ్యాంశం. ఇది ఎవరు రచించారంటే బండారు ప్రసాదమూర్తి గారు రచించారు. ఇలాగ మీకు ఫస్ట్ యూనిట్లో నాలుగు పాఠాలు ఉన్నాయి గమనించండి. తర్వాతగా సెకండ్ యూనిట్, ఈ సెకండ్ యూనిట్లో ఏంటంటే కథానికలు, కథానిక. అందులో ఫస్ట్ పాఠం ఏంటంటే తెలుగు కథానిక పరిచయం. తెలుగు కథానిక పరిచయం అనేది మీకు ఫస్ట్ పాఠం. తర్వాతగా రెండో పాఠం ఏంటంటే భయం, భయం అనే పాఠం. అది కథ, దీన్ని ఎవరు రచించారంటే కాళీపట్నం రామారావు గారు దీన్ని రచించారు. మూడో పాఠం సేద్యం ఖరీదు, సేద్యం ఖరీదు ఇది కూడా కథ. దీన్ని ఎవరు రచించారంటే రెంటాల నాగేశ్వరరావు గారు రచించారు దీన్ని. అంటే యూనిట్కి వచ్చిందిలో మనకి సెకండ్ యూనిట్లో మూడు పాఠ్యాంశాలు ఉన్నాయి గమనించండి. ఫస్ట్ యూనిట్లో నాలుగు, సెకండ్ యూనిట్లో మూడు పాఠ్యాంశాలు ఉన్నాయి. తర్వాతగా మూడో యూనిట్, ఈ మూడో యూనిట్లో నవల, ఈ నవలలో ఉన్నటువంటి మూడో యూనిట్, ఇందులో కూడా మీకు మూడు పాఠాలు ఉంటాయి. అవి ఏంటంటే తెలుగు నవల, తెలుగు నవల. తర్వాత పాఠం రథచక్రాలు, రథచక్రాలు ఇది కూడా నవలే. దీని రచించినటువంటి కవి ఎవరంటే మహీధర రామ్మోహన్ రావు, మహీధర రామ్మోహన్ రావు గారి. తర్వాత పాఠం రథచక్రాలు, ఈ రథచక్రాలు సమీక్ష, ఇది వ్యాసమిది. ఇందాక రథచక్రాలు ఒక నవల అది, ఈ రథచక్రాలు అనేది తర్వాత పాఠం వ్యాసం. అర్థమైందా మీకు?
ఫస్ట్ ఏమో తెలుగు నవల పరిచయం, తర్వాతగా రాజచక్రాలయం ఒక నవల, తర్వాత మూడో పాఠం వచ్చి సమీక్ష వ్యాసం. ఇలాగ మీకు యూనిట్ 3లో మూడు పాఠాలు ఉంటాయి, ఓకేనా? తర్వాతగా నాలుగో యూనిట్ వచ్చేసరికి మీకు యూనిట్ 4లో నాటకం, యూనిట్ 4 నాటకం. అందులో ఫస్ట్ పాఠం ఏంటంటే తెలుగు నాటకం, ఫస్ట్ పాఠం తెలుగు నాటకం. తర్వాతగా ఈ తెలుగు నాటకం పరిచయం ఫస్ట్ పాఠం మీకు. తర్వాతగా యక్షగానం, యక్షగానం. ఈ యక్షగానం అనేది నాటిక, దీన్ని ఎవరు రచించారంటే ఎంవిఎస్ హరినాథరావు గారు దీన్ని రచించడం అనేది జరిగింది. తర్వాతగా మూడో పాఠం ఏంటంటే అపురూప కళారూపాల విధ్వంస దృశ్యం యక్షగానం. ఇదంతా కూడా ఏంటంటే ఒక వ్యాసం, ఇదంతా కూడా ఇదంతా కూడా వ్యాసం. దీన్ని ఎవరు రచించారనంటే డాక్టర్ కందిమల్ల సాంబశివరావు గారు దీన్ని రచించడం అనేది జరిగింది. తర్వాతగా లాస్ట్ యూనిట్ 5th యూనిట్ విమర్శ, 5th యూనిట్లో విమర్శ. ఇందులో మీకు ఉన్నది ఏంటంటే రెండు పాఠాలు ఉన్నాయి. ఈ రెండు పాఠాల్లో ఫస్ట్ పాఠం ఏంటంటే తెలుగు సాహిత్య విమర్శ, తెలుగు సాహిత్య విమర్శ పరిచయం. తర్వాత పాఠం ఏంటంటే విమర్శ అంటే ఏంటో, విమర్శ యొక్క స్వరూప స్వభావాలు. తర్వాత ఉత్తమ విమర్శకులు లక్షణాలు, ఉత్తమ విమర్శకులు లక్షణాలు. ఈ రకంగా మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి జనరల్ తెలుగులో ఈ న్యూ సిలబస్, ఈ కొత్త సిలబస్లో అటువంటి యొక్క పాఠ్యాంశాలు మరొకసారి మీకు చూపిస్తా చూడండి సార్. ఓకేనా? ఇది ఈ సిలబస్. సరే, ఈరోజు మనం సెకండ్ యూనిట్లో నుంచి తెలుగు కథనిక పరిచయం ఏంటి చూద్దాం. ఈరోజు సెకండ్ యూనిట్ చెప్తున్నాం, ఫస్ట్ ఇంకా మనకి సిలబస్ మనకి దొరకని పక్షంలో ఉన్నటువంటి సిలబస్నే మీకు కొన్ని కొన్ని యూనిట్ల దగ్గర నుంచి నేను చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది, ఓకేనా? అయితే ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే తెలుగు కథానిక పరిచయం. మనకి కథలు అనగా చాలా ఇష్టం కదా. ఏదన్నా ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు మనం మామూలుగా చెప్పినప్పుడు వింటారా మీరు అని అంటే వినరు, ఏం చేస్తారు వేరేగా మాట్లాడతారు. అదే ఒక చిన్న కథ చెప్తున్నాను అప్పుడు ఏం చేస్తారు మన వాళ్ళు, దాని మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఆ కథలు అనేవి ఇంటూ నేర్పించుకున్న ఆత్మతగా ఇంటూ ఉంటారు. ఇది కామన్ జరిగేది పిల్లల్లోనైనా పెద్దల్లోనైనా కదా. కాబట్టి కొన్ని విషయాలు మామూలుగా చెప్పి కంటే కథ రూపంలో చెప్తాను అన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి కూడా అంత ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉండదు. కాబట్టి మరి సమాజంలో ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి సమాజంలో మార్పులు జరిగినవి అని అంటే ఇప్పుడు జరిగినాయి. ఒకసారి ఆలోచించండి మీరు, ఒకసారి గతంలోకి మనం వెళ్ళినట్లయితే పూర్తిగా మనకి ఆ చదివినటువంటి పాఠాల్లో కానీ ఇంకెక్కడైనా ఒకవేళ మనం తెలిసినటువంటి విషయాల్లో కానీ మనం తెలుసుకున్నట్లయితే కొన్ని పాఠ్యాంశాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది.
అంటే మానవుని యొక్క ఈ సంవత్సరంలో మార్పులు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద మనం చూడొచ్చు. అయితే మానవ జీవితంలో మొట్టమొదటిగా జన్మించిన విధానంలో పారిశ్రామిక విప్లవాలు ఎక్కువగా జరిగేవి. అంటే దీనివల్ల మరి మనుషుల్లో ఏమైంది, దీనివల్ల పారిశ్రామిక విప్లవాలు అంటే ప్రజల్లో అంత మార్పు అనేది జరిగే విధంగా ఉండేదని మనం గమనించాలి. ఈ పారిశ్రామిక రంగాల్లో విప్లవాలు జరిగినప్పుడు మనిషి తన యొక్క జ్ఞానం పెంపొందించుకోవటం, అలాగే తన యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవటం, సమాజంలో ఏ విధంగా జీవించాలి, ఏ విషయాలు తెలుసుకోవాలి, ఎక్కడేం జరుగుతుంది, ఎక్కడేం ఏమేమి ఉంటాయి, పెద్దవాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, అనేక విషయాలను కూడా మనకి సమాజంలో తెలుసుకోవాలంటే కొన్ని కొన్ని యొక్క ఏరియాల్లో మనకు అనుభవాలు దొరుకుతూ ఉండాలి, కొన్ని చూస్తూ ఉండాలి, కొన్ని గమనిస్తూ ఉండాలి. అలాగే ఆ టైంలో ఈ పారిశ్రామిక విప్లవాలు అనేవి కూడా కొంత మార్పు తీసుకోవడానికి ప్రధానంగా జరిగిందని చెప్పవచ్చు. తర్వాతగా ఏంటంటే అచ్చు యంత్రాలు దేనికి అంటే మనకి మొట్టమొదటిగా ఈ యొక్క అచ్చు యంత్రాలు వచ్చిన తర్వాత ఒక్కొక్క విషయాన్ని మనం తెలియపరచాలి ఎవరో తెలియగా అన్నప్పుడు మామూలుగా చెప్పవచ్చు, లేకపోతే ఒక కాగితం రూపంలో కూడా మనం వారికి ఇస్తే సరిపోతున్నమాట. మరి దానివల్ల మనకి జ్ఞానం పెరుగుతుందా తగ్గుతుందా అంటే జ్ఞానం అనేది పెరుగుతూ ఉంది. అచ్చు యంత్రం వల్ల మరి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి? అచ్చు యంత్రం వల్ల ఒక కలము చూడు కాగితం మీద ఒక విషయం రాశాను ఒకేలా అర్థమవుతుంది, తెలుస్తుంది కదా. అదే రీతిగా మరి సమాజంలో ఈ మానవులు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నారు అన్న విషయాలు మనం కొన్ని తెలుసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఈ పారిశ్రామిక విప్లవ రంగం అనేది ఒకటి, రెండవదిగా అచ్చు యంత్రాలు అనేవి రెండు కూడా ఏంటంటే మానవుని యొక్క సమాజంలో మార్పులను తీసుకురావడం అనేది జరగడానికి ఇలా మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ విషయాలు జరిగిందని చెప్పవచ్చు మనం. అర్థమైనా? కాబట్టి ఇక్కడ అచ్చు యంత్రాల వల్ల మనకి అనేక విషయాలు తెలుసుకోవడం అంటే పుస్తకాల రూపంలో కానీ లేకపోతే కాగితం రూపంలో కానీ లేకపోతే ఒక ఎవరినొక కాగితం మీద రాసినప్పుడు ఆ విషయాలను కూడా ఒకలా తెలుసుకోవడంలో కానీ మనం ఒక జ్ఞానం అనేది మనం సంపాదిస్తూ ఉండేవాళ్ళం అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి సమాజంలో మార్పులు ఏ విధంగా జరిగాయంటే ఆ పారిశ్రామిక విప్లవాలు అలాగే ఈ అచ్చు యంత్రాల యొక్క నూతన కల్పనలు ఇలాగ ఈ రకంగా నూతనంగా అంటే కొన్ని కొన్ని యొక్క కొత్త విధానాలు ఈ యొక్క సమాజంలో రావడం అనేది జరిగింది. ఫస్ట్ కూడా అచ్చు యంత్రాలు ఉన్నాయంటే అచ్చు యంత్రాలు లేవు కదా. ఏం చేసుకున్నా కానీ మనం మనసు ముఖాముఖిగా మాట్లాడుకోవడం అనేది జరిగే తప్ప ఇదే చదువుతామంటే లేదు. కానీ ఇక్కడ యక్షంద్రాలు వచ్చిన తర్వాత మానవ సమాజం అంతా కూడా ముందంజలో ఉందనే విషయాన్ని మాత్రం మనం గమనించాలి. అర్థమవుతుందా? మరి తర్వాత ఇదే కాకుండా మరి ఇంకా ఏ విధంగా ఈ యొక్క మానవ సమాజం యొక్క అభివృద్ధి చెందుతూ వచ్చింది అనేటువంటి విషయాల్లో మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫ్రెంచ్ విప్లవం నుంచి కూడా సోషలిస్ట్ విప్లవం వరకు కూడా మానవ యొక్క ఆలోచనలు సిద్ధాంతాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి ఫ్రెంచ్ విప్లవం నుంచి ఈ సోషలిస్ట్ విప్లవం వరకు కూడా ఏం జరిగింది, మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క వారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క భావాలలో కొన్ని మార్పులు రావడం అనేది ఇక్కడ జరిగింది అవునా కదా. సమాజంలో కొన్ని యొక్క విప్లవాలు, కొన్ని సోషలిస్ట్ యొక్క విప్లవాలు కొన్ని మనం చూస్తూ ఉంటాం. ఇలాగ చూసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా కొంత మన జ్ఞానం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్న విషయం కూడా మనం గమనించాలి. ఇంకా అచ్చు యంత్రాలు అని చెప్పుకున్నాం, మరి అచ్చు కొన్ని పుస్తకాలు చదువుతున్న వల్ల మనకి ఏమనిపిస్తుంది ఇక్కడ కొంత జ్ఞానం అనేది మనకి తెలుస్తుంది. అంటే ఎదుటి వ్యక్తి మనకి ఎవరు చెప్పకుండా కానీ ఆ పుస్తక రూపంలో
ఆ ఎంచేత విషయంలో యొక్క పుస్తక రూపంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి చాలా ప్రాముఖ్యతగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే జ్ఞానం ఆటోమేటిక్గా ఎవరు చెప్పినా చెప్పకపోయినా కానీ ఆ పుస్తకాల ద్వారా మనం ఆ చదువుకుని ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించే విధంగా మనం కొన్ని యొక్క మన జీవితంలో కొన్ని మార్పులు చేర్పునేది జరుగుతూ కొంత జ్ఞానాన్ని సంపాదించే విధంగా మనకుంటే అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అందుకే అంటారు ఏమని ఆశపడిన విప్లవాలు అచ్చు యంత్రాలు అలాగే ఇక్కడ ఫ్రెంచి విప్లవం నుంచి కూడా సోషలిస్ట్ విప్లవం కూడా ఈ మానవ సమాజంలో మార్పులు అనేవి జరుగుతూ వస్తున్నటువంటి యొక్క విషయాలను కూడా మనం గమనించాలన్నమాట. అంతేకాకుండా వారి యొక్క భావాలు మార్పు వచ్చినాయి. వారి యొక్క భావాలు ఇప్పుడు కూడా మనిషి వ్యక్తిమస్తులు ఒకలా ఉంటారు, తర్వాత వయసు విలువలతో ఒకలా ఉంటారు. మాట అర్థమవుతుంది కదా, చూడండి క్లాస్ వన్ కానీ చూసినట్లయితే మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాగే ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క క్లాస్ వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే మీరు చదువుకుండా వస్తున్నారు కాబట్టి మీరు జ్ఞానం పెరుగుతూ వస్తూ ఉంటుంది కదా. కొన్ని కొత్త పాఠాలు, కొన్ని కొత్త ఆలోచనలు, ఏది తప్పు ఏది ఉప్పు అనే విషయం మీకు తెలిసిపోతుంది. కానీ ఈ డిగ్రీ స్థాపించేసరికి మీకు ఏమైనా అంటే ఆటోమేటిక్గా మీకు మీ తల్లిదండ్రులతో ఉన్నటువంటి యొక్క జ్ఞానం అనేది మీకు కూడా సమాధానం వస్తుంది. ఏది మంచో ఏది చెడు అనే విషయం కూడా మీరు గమనిస్తారు. కాబట్టి ఎవరు పెద్దవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా అమ్మ మీరు మాట్లాడే తప్పు అనేసి చెప్పాలని కూడా ఆలోచన వస్తుంది. ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే సమాజంలో మార్పులు రావడం వల్ల, నీలో మార్పు రావడం వల్ల, ఈ రకంగా మాత్రం కూడా సమాజంలో మార్పులు రావాలంటే కొన్ని కొన్ని యొక్క సమాజంలో కొన్ని విషయాలు మనకే తెలియాలి. కొన్ని విప్లవాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన భావాలు ఎన్ని చూసిన తర్వాత కొన్ని మరల కొన్ని భావాలు అనేవి మార్పు చెందడం వల్ల ఇక్కడ కొన్ని భావాలు మార్పు చెందడం వల్ల ఈ సమాజంలో చివరికి మనకు మార్పులకు కారణమైనవి అంటే మనం మారడానికి డైరెక్ట్గా మారిపోవాలనుకున్నా ఎలా మారిపోతాం, అలా మారిపోలేదు. మనం మారాలంటే ఏం చేయాలి, కొన్ని కొన్ని యొక్క సమాజంలో కొన్ని యొక్క విషయాలు మనం చూడాలి, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, కొన్ని విషయాల్లో మనం ప్రాముఖ్యతగా ఉండాలనే విషయం మనం గమనించాలి. అవునా కదా. మరి ఇక మనకి భారతదేశంలో బ్రిటిష్ యొక్క ప్రభుత్వం మనకు స్వాతంత్రం రాకముందు విధానం అంతా ఎలా ఉండేది, మొట్టమొదటిగా అంటే అంత కూడా ఎవరు పరిపాలన జరుగుతూ ఉండేది అని అంటే రాజును పరిపాలన ఎక్కువగా సాగుతూ ఉండేది. రాజును పరిపాలన విధానంలో యుద్ధాలు, బొడులు, ఒక రాజ్యాలను కూడా తీసుకోవడం, చుమ్ముకోవడం, నలుపుకోవడం కదా, ఇవన్నీ కూడా ఇంట్లో కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు తండ్రులు చేసేవారు యుద్ధంలోకి వెళ్తే నిత్య వచ్చేవారు లేకపోతే సరిపోతూ ఉంటుంది, కుటుంబాలను పుండుపడిపోతుంది. ఈ రకంగా కొంత అనుభవం అనేది సమాజంలో అలాగ చాలా చూస్తూ ఉన్నారు, అలాగా చూస్తూ వస్తూ ఉన్నారు కదా. అలాగా మరి స్వతంత్రం మనకి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, మన దేశానికి అధిపతులు మనమే అవ్వాలి, ఎవరు ఒక దేశం తెల్లవో రాబోయేలు మనకు వచ్చి మన పరిపాలన సాగిస్తూ ఉంటే మనం ఎదుర్కొనుకోవాలి అనే విధానం అంతా కూడా దేనివల్ల వచ్చిందంటే సమాజంలో కొన్ని విప్లవాలు చూడటం వల్ల మనం ఏదైనా ఒక విషయాన్ని మనం సాధించుకోవాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి, కొంత విప్లవాన్ని తీసుకురావాలి అంటే ఒక ఒత్తిడి వారి మీద తీసుకొచ్చినట్లయితే ఆ రకంగా మనకే స్వరం మనకి కొంత జ్ఞానం అనేది అందులో ఉండదు కదా. మరి అలాగే ఇప్పుడు ఈ స్వతంత్ర పోరాటంలో మరి అనేక రకాలుగా మన యొక్క మేధావర్గం అంతా కూడా ఏం చేశారని అంటే ఈ యొక్క ఆంగ్లేయుల యొక్క పరిపాలన మాకు వద్దు, మా పరిపాలన మాకు వద్దు అన్నట్టుగా ఈలో పోరాటం అంటే జరిగింది. మొట్టమొదటికి మన భారతదేశం పోర్చుగీస్ వారు వచ్చి పరిపాలన చేస్తున్నప్పుడు మన యొక్క వర్తక వ్యాపారాలు అభివృద్ధి సాగుతున్నటువంటి విధానంలో మన యొక్క ముసరికంతా వాళ్ళ వ్యాపారం చేస్తున్నట్టు తర్వాత ఆ పోర్చుగీస్ వారిని తరిపేసిన తర్వాత ఎవరు వచ్చారంటే ఆంగ్లేయులు వచ్చారు. ఆంగ్లేయులు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మనకి భారతదేశాన్ని వలనల మొత్తం ఏర్పరచుకుని స్థిరపడిపోయిన విధంగా వాళ్ళు రాజ్యం పాలన చేసిన విధంగా సాగింది ఇక్కడ.
అంటే అక్కడ రోజున వాళ్ళ మాత్రం విప్లవాలు ఎన్ని కూడా వెళ్ళిపోయాయి కదా, వెన్ను కూడా మనకి వెళ్ళిపోయి తర్వాత ఏమొచ్చినాయి అంటే కూడా ఏమొచ్చింది మనకి స్వాతంత్ర పోరాటంలో మనకి అనేక మంది మన యొక్క దేశ నాయకులు అనేక మంది ఇంకా ఉద్యమాలు చేయటం వల్ల ఉద్యమంలో డైరెక్ట్గా మొట్టమొదటిగానే గాంధీ గారు ఉంచుకొని తీసేయలేదు. గరిమల్ల సత్యనారాయణ తర్వాత పటేల్ గారు తర్వాత అనుకున్నటువంటి నాయకులు అనేక మంది అంటే గాంధీ గారి కంటే ముందు 22 సంవత్సరాల కంటే ముందే గరిమల్ల సత్యనారాయణ అనేటువంటి మాకు తెలతరతరం అనేసి కొన్ని గేయాలు రాసి ఆ యొక్క గేయాలని పాడుకుంటూ ఇంకా ప్రజలకి ఇంగ్లీష్ రకమైన విప్లవాలు అనేది మొత్తం లేవనెత్తి ప్రజల్లో ఒక భావాలను తీసుకొచ్చారు. ఏంట భావాలు అంటే మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, ఆంగ్లేయులు మా దేశం నుంచి వెళ్ళిపోవడం అన్నట్టుగా గేయాలు రాసిన వల్ల ఆ గేయాల వల్ల పరిమర్శలు రాసినవి వాళ్ళకి ఇంగ్లీష్ వారికి ఆంగ్లేయుల వారికి తెలుగు యొక్క గేయాలు అర్థం కాకుండా కానీ ఆ గేయాలు ఏంటంటే వాళ్ళకి ఎంతో పురుగురత్నం వచ్చేటటువంటి విధంగా ఉండేదట. కాబట్టి ఆయన కూడా తెల్లవాళ్ళు యొక్క జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత 22 సంవత్సరాలు ఇప్పుడు గాంధీ గారు వచ్చారు. అంటే గాంధీ గారు వచ్చిన టైంకి మొత్తం ఈ భారతదేశ వ్యాప్తంగా అంతా కూడా ఏమైందంటే భారతదేశంలో ప్రతి ఒక్క నోట కూడా ఏమనిపించిందంటే ఆంగ్లేయులు ఈ ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి, మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం అన్నట్టుగా ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. అంటే ఉద్యమాలు అనేవి కూడా అంతా మొత్తం దేశవ్యాప్తంగా జరిగినాయి ఆ కాలంలో. ఆ తర్వాత వచ్చినటువంటి గాంధీ గారు మరల నాయకత్వం వహించి చివరికి గాంధీ గారు నెహ్రూ గారు అంబేద్కర్ తర్వాత కొంతమంది మేధా సంపాదన కూడా మొత్తం ఆ రకంగా మనకి ఎప్పుడైతే ఈ యొక్క స్వతంత్ర పోరాటం భారతదేశ వ్యాప్తంగా జరిగిందో ఆ తర్వాత మనకి ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచి విప్పడం అనేది జరిగింది. అంటే మనకి ఇక్కడ వలస పాలన విముక్తి ఉంది లేదని అంటే వలస పాలన అంతా కూడా విముక్తి జరిగిందని మనం చెప్పవచ్చు. వలస పాలనంతా కూడా విముక్తి జరిగిందని మనం చెప్పవచ్చు. అక్కడి నుంచి కూడా మరి మన యొక్క సమాజంలో మరి యొక్క ఆంగ్లేయుల యొక్క పరిపాలన విధానంలో అనేక మంది కష్టాలు అనుభవించుకున్నారు, కొన్ని అభివృద్ధి కార్యాలు ఉన్నాయని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఏదేమైనా కానీ ఏ దేశాన్ని ఆ దేశంలో పరిపాలించుకోవడానికి నిదానంతో మొత్తం మనకి స్వాతంత్ర పోరాటం అనేది జరిగింది. చివరికి ఈ భారతదేశ వ్యాప్తంగా అంతా కూడా జరిగిన తర్వాత మాత్రమే ఈ యొక్క మా యొక్క విద్యావంతులు అలాగే న్యాయవస్థానంలో చదువుకున్న వ్యక్తులు అలాగే కొన్ని గ్రంథాలు చదివిన తర్వాత జ్ఞానాన్ని సంపాదించి చివరికి ఆ ఇంగ్లీష్ వారికి కొంత ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల చివరికి వాళ్ళు సరే మీ దేశాన్ని పెట్టి చేస్తాం అనేసి చివరికి వాళ్ళు మన యొక్క దేశాన్ని మనకి చెప్పి చివరిగా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి మనకి ఈ వలస పాలన అనేది లేకుండా మనకి పోయింది. ఈ రకంగా మనం ఇప్పటికీ వలస పాలన పొందుతూ ఈ యొక్క సమాజంలో మరి మానవ సంబంధాలలో కొత్త విలువలను మనం ప్రధానమైన లక్ష్యం నెరవేర్చుకున్నాం. ధర్మశర్మ గారు మరి ఎప్పుడైతే మనకి స్వతంత్రంగా ఉందో మనం ఒక దిక్కులో నెలకొంటాం, మనం ఒక దిశను కింద పెళ్ళకుంటాం అన్నంటే అది మనం ఉంటాం. ఆ విషయం మనకి ఏం తెలియదు కాబట్టి కదా అక్కడ ఉండడం మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ అలా కాకుండా ఇక్కడ మరి సమాజంలో మన యొక్క వలస పాలన విముక్తి అయిపోయిన తర్వాత మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం అనేక ఆతృత సంతోషం అంతా కూడా మనలో ఉన్నప్పుడు మరి మనకి ఎంత ఆనందంగా ఉంటుంది అని అంటే చాలా ఆనందంగా ఉంటుందనే విషయం కూడా మనం గమనించాలి కదా. కాబట్టి ఇక్కడ మరి ఈ సమాజంలో మానవ సంబంధాలలో అంటే ఈ మానవ సంబంధాల విషయంలో మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ ఎక్కువగా మానవ సంబంధాలు కొత్త ఇలువలను ఇక్కడ కొత్త ఇలువలను మనం కాపాడుకుంటున్నామా లేదా ఆ కొత్త ఇల్లు మనం తీసుకుంటామా లేదా అంటే కొత్త కొత్త ఆలోచన విధానాల్లో మనకు తెలియకుండా మనం చేస్తూ ఉంటాయి ఆ భావాలైన కూడా అర్థమవుతుంది మీకు. కాబట్టి అనగా ఈ మానవ సమాజంలో సంబంధాలు కొత్త యుగులను
అలాగే కొత్త ఆదర్శాలను కొత్త ఆదర్శాలను అలాగే వారి యొక్క లక్ష్యాలను వారి యొక్క లక్ష్యం నేను ఏం చేయాలనుకున్నావు ఏంటి నీకు ఆలోచన విధానం ఏంటి ఇవన్నీ కూడా మాకు ఉంది కూడా కొంతమంది ఓన్గా ఆలోచించుకున్న విధానంగా వస్తున్న విషయం మనం గమనించాలి. ఇప్పుడు వస్తుంది ఏంటంటే మనం స్వతంత్రంగా ఉన్నప్పుడు మనం స్వతంత్రంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే అనుకుంటామో మన యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా మార్పు చెందుతున్న విషయం మనం గమనించాలి. అది ఎక్కువ వచ్చిందంటే వలస దీపాలను విముక్తి పోయిన తర్వాత ఈ మానవ సమాజంలో ఈ భారతదేశంలో ఈ యొక్క సమాజంలో మానవ సంబంధాల్లో అంటే ఒకరికొకరు కొంచెం ఇక ప్రేమ ఇది విధానాల్లో ఇళ్ళని కొత్త ఇలువలను ఏమని చూడండి ఇక్కడ కొత్త ఇలువలను ఆలోచించాలనేసి మన అంతేకాకుండా కొన్ని ఆదర్శాలను అలాగే కొన్ని లక్ష్యాలను కూడా ఇక్కడ ఏర్పరచుకోవడానికి విషయం మనం గమనించాలి. తర్వాత ఏంటంటే అలాగే మరి ఈ భారతదేశంలో అంటే మన దేశంలో మరి ఇంకే రకంగా కొన్ని ఇలువలు ఆకర్షణ లక్ష్యాలను ఇంకా ఏం నేర్చుకుంటారు మన వాళ్ళు అని అంటే ఇక్కడ దేశంలో సాంస్కృతిక పునర్జీవనం సాంస్కృతిక విషయాలు అన్నీ కూడా సాంస్కృతిక రంగాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడం అంటే మనకు మనకి అంటే ఎవరికి జన్మవసరమో వేరే వాళ్ళు వస్తారేమో భయపడతారేమో మనం చేయకూడదేమో అన్నటువంటి విధానం ఏం అవసరం లేదు. నేనే సాంస్కృతికంగా మనం అభివృద్ధి చేసుకోవడం తర్వాత పునర్జీవనం మనమే సాగకపోవడం అంతేకాకుండా కొత్త భావాలకు మనకి కొత్త భావాలు మనం చేసే ఒక పని చేస్తూ ఉన్నామంటూ మనకి ఆ చేసేటప్పుడే మరలా కొన్ని కొన్ని కొత్త ఆలోచనలు అనేవి మనకు వస్తే రావాలంటే ఆటోమేటిక్గా మనకి కొన్ని కొత్త ఆలోచనలు ఏమి మనకి పుడుతూ ఉండేవి కొన్ని కొత్త ఆలోచనలు ఏమి మనకి పుడుతూ ఉండేవి. కాబట్టి ఈ సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి అలాగే పునర్జీవనం అలాగే కొత్త భావాలకు అలాగే వీళ్ళకి కొత్త ఆలోచనలకు కొత్త ఆలోచనలకు అలాగే వారికి మా దేశం అనేటువంటి విధానంలో వాళ్ళు ఎంతో విధంగా వాళ్ళు ఊపిరి పీల్చుకుంటూ మా దేశంలో కలిగా ఈ కళలను అభివృద్ధి చేసుకున్నటువంటి విధానం సమాజంలో వచ్చింది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అన్నీ కూడా మా సమాజంలో ఈ మార్పులు ఎందుకు వచ్చినాయి మీకు అర్థమవుతుందా? ఈ మార్పులు అనేది కూడా ఈ సమాజం ఎందుకు వచ్చినాయి అని అంటే ఆటోమేటిక్గా గతంలో సమాజంలో కాశీ యంత్రాలు చూసాం తర్వాత ఈ సమాజంలో అభివృద్ధి కార్యక్రమంలో ఉచ్చు యంత్రాలు రావడం కొన్ని నూతన పరిజ్ఞానాలు కూడా ఏర్పరచడం గురించి మన యొక్క జ్ఞానం అనేది పెరిగింది. అదే రీతిగా తర్వాత ప్రాణించి విప్లవం నుంచి ఈ సోషలిస్ట్ విప్లవాల వరకు కూడా మానవ యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఈ సమాజంలో కొన్ని మార్పులు అనేవి తీసుకొచ్చినటువంటి విషయం మనం గమనించాలి. తర్వాతగా వారి యొక్క భావాల్లో మార్పు సమాజంలో మార్పు ఇవన్నీ కూడా సమాజంలో కారణమయ్యాయి. తర్వాతగా మనకి భారతీయ స్వాతంత్రం వచ్చినప్పుడు మాత్రం ఆంగ్లేయులు మన దేశం నుంచి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మన దేశాన్ని మనకి పరిపాలించుకున్నప్పుడు మరి మన సమాజంలో ఎంతో ఫ్రీనెస్ ఎంతో స్వతంత్రంగా మనం జీవించే విధంగా ఉంటున్నప్పుడు అటువంటి యొక్క సమాజంలో మానవులు ఈ యొక్క మానవ సంబంధాలు అనేవి కూడా ఇంకా ఏర్పరచుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు కొత్త ఇలువలు అలాగే ఆధారాలు లక్ష్యాలను కూడా కొన్ని ఏర్పరచుకున్నారు స్వాతంత్రం. అలాగే దేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక పునర్జీవనం కొత్త విలువలు కొత్త భావాలు కొత్త ఆలోచనలకు కొంత ఊపిరి పూసిందనేసి యొక్క మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎంత కూడా ఎప్పుడంటే మనకి ఈ యొక్క ఆధునిక సమాజంలో కాబట్టి ఈ మానవ సంబంధాలలో మనకి మార్పులు అనేవి జరుగుతూ వస్తూ ఉన్నాయని ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి దేశంలో ఇంకా
ఇంకేమి అవుతుంది మరి ఇప్పుడు ఆ తర్వాత ఈ తెలుగు యొక్క ఆంగ్లం ఉన్నప్పుడు మనం కూడా ఈ తెలుగు సాహిత్యులు అనేక మంది యొక్క రచన చేస్తూ ఉండేవారు అనేక మంది కూడా రచనలు చేస్తూ ఉండేవారు అనుకున్నాము మరి వీళ్ళందరూ కూడా ప్రశ్నలు ఏ విధంగా చేశారు ఉన్నారా రచన చేసినప్పుడు మనకంటూ ఒక నాయకులు ఉన్నారు కదా భారతదేశంలో మన ఆంధ్రలో ఉన్నారా అని అంటే ఉన్నారు మన భారతదేశంలో కూడా ఉన్నారు మన రాష్ట్రంలో కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం ఆంగ్లేయ స్వాతంత్రం వచ్చిన తర్వాత మానవులు ఏ విధంగా అభివృద్ధి విషయం తెలుసుకున్నాం తర్వాత మనం రెండోది ఏంటంటే ఈ యొక్క ఆధునిక ఈ తెలుగు సాహిత్యంలో మరి ఇంకెవరు ఇంకా ఎవరు రచనలు చేస్తూ ఈ దేశానికి అభివృద్ధిగా బాటలో ఉంచారన్న విషయం మనం ఏంటంటే ఎవరు రచన చేశారన్నదే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఇందాక అర్థమైందా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు మనకి ఫస్ట్ ఇయర్ వాళ్ళు బిఏ బీకామ్ బిఎస్సీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి జరిగే యొక్క సెకండ్ సెమ్ ఈ సెకండ్ సెమ్లో మనం జనరల్ తెలుగు ఈ సెకండ్ సెమ్ ఏంటంటే ఆధునిక సాహిత్యం ఆధునిక తెలుగు సాహిత్యంలో మనం కోరుకున్నాం యూనిట్ టూలోని యొక్క తెలుగు కథానిక పరిచయం చెప్పుకున్నాం కొన్ని విషయాలు తెలుసుకున్నాం మనం నెక్స్ట్ క్లాస్లో ఆధునిక తెలుగు సాహిత్యంలో తెలుగు యొక్క రచనలు ఎవరన్నా చేశారు ఏంటంటే ఎవరు రచించారు మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం అర్థమైందా ఇందాక మీకు సిలబస్ ఇచ్చాను మీ దగ్గర ఏమన్నా ఒక సిలబస్ దానికి సంబంధించినటువంటి ఉంటే ఇప్పటి నుంచి మీరు చదువుకోండి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఒకవేళ దానికి ప్రిపేర్ చేసుకుంటేనే కొన్ని క్లాసులు కూడా సెకండ్ సెమ్ పడ్డారు చూసుకున్నట్లయితే మరలా మీకు వెంట అయ్యాక ఎగ్జామ్స్ జరిగేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అంటే మీకు పరీక్షలు కూడా సెకండ్ సెమ్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఆన్లైన్ క్లాసులు అందరూ చూడాలని మనం చేస్తున్నాం ఓకేనా బాయ్.